భార్యని భర్త రక్షించాలి, కానీ భర్త భార్యని రక్షించడు. ఎందుకు రక్షించడో బృహదశ్యుడు ధర్మరాజుతో చెప్తాడు ఆరణ్య పర్వంలో, మహాభారతంలో చెప్తూ ఒక మాట అంటాడు. అసలు సనాతన ధర్మమునందు ప్రాణం ఎక్కడుంది అంటే స్త్రీ పురుష సంబంధం ధర్మపత్ని పతి సంబంధంతో ఉంటుంది. ఒక స్త్రీని జీవితంలో చేపడితే ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని, ఆమెకి సహధర్మచారిణి అని పేరు. ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. ఆమె చిటికిన వేలు పట్టుకుని నడిచేది ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆమె యందు తన కామముంచుకుని ధర్మబద్ధమైనటువంటి అర్ధస్వరూపమైనటువంటి కొడుకుని కూతుర్ని కని పితృరుణం నుంచి విముక్తుడై తన తరువాత కూడా సంతతి కొనసాగేటట్టుగా తంతువుగా సంతానము కొనసాగాలని వివాహమునందు ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సుఖములు అనుభవించి వేదం అంగీకరించినటువంటి రీతిలో సుఖములను పొంది, ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్యమును పొంది, ఆ తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఇంకా వైరాగ్యం ముదిరిపోతే అప్పుడు దాని యందు ఊంచుకోవడానికి భార్యని బిడ్డలకు అప్పజెప్పి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తారు. కానీ అమ్మా, రాబో కాలాలు ఎలా తయారైపోతాయంటే పురుషుడికి స్త్రీకి ఉండేటటువంటి సంబంధము ఆమె ఆయనకు ధర్మపత్ని, ఆయన ఆమెకు పతి, ఈ సంబంధం ఉండదు. ఆమె యందు ఆయనకు కామము, ఆమె స్వేచ్ఛా విహరిణి. అందుకని స్త్రీ పురుష సంబంధాలు అలా మారిపోతాయి. అలా అయిపోతాయని భర్త అన్న పేరుతో స్వీకరించిన భార్యని రక్షించాలి అనేటటువంటి వైదికమైనటువంటి ధర్మాన్ని పురుషులు ఆలోచించరని బెంగపెట్టుకున్నావామ్మా. పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని తల్లిదండ్రులు తమ ప్రాణాలైనా ఇచ్చి సాకాలి, కానీ తమ సుఖాలకి పిల్లలు అడ్డొస్తారని పుట్టినటువంటి పిల్లల్ని పుట్టినట్టుగా తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తే మృగములు తినేటటువంటి రోజులు వచ్చేస్తాయి. మనం చదవట్లా ఇప్పటికే వార్తాపత్రికల్లో? కాబట్టి కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని సాకాలి మనం అనేటటువంటి ఉద్దేశ్యం ఉండదమ్మా. దేహసుఖము కొరకు కామం అనుభవించడానికి వాళ్ళు ప్రతిబంధకమవుతారని ఆలోచించేటటువంటి రోజులు వచ్చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు, బిడ్డలు తల్లిదండ్రులను చూడరు. అలాగే భారతి కుజనుల ప్రాపించుననియో, భా అంటే కాంతి, భారతి అంటే సరస్వతీదేవి. ఆమె కుజనులను ప్రాపిస్తుంది అంటే కుజనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే సరస్వతీ కటాక్షమున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం వినయం. నాకేం తెలుసు, ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి, గొడవే లేదు. కొంత తెలుసుకున్నాడు, చదువుకున్నాడు, వాడికి ఏం తెలియాలి మొట్టమొదట? అబ్బో, నాకు తెలిసిన్నది ఏ పాటి, ఎన్నున్నాయి నేను చదవలసినవి, ఎన్నున్నాయి నేను నేర్చుకోవలసినవి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, నాకేమొచ్చు, సముద్రంలో ఒక నీటి బిందు అని తనకి ఎన్నో తెలియదన్న విషయం తెలుసుకోవడం విద్య. అందుచేత ఏమవుతుంది, వినయం ఏర్పడుతుంది. కానీ అమ్మా, చదువుకున్నవాడన్నవాడు వినయంతో ఉండడు, గర్వంతో ఉండి డబ్బు సంపాదించడానికి అదొక మార్గం చేసుకుని అసలు ఆ చదువు వలన ఒక్క గుణం కూడా లోపల తయారు కాక అవగుణములన్నిటితోటి తిరుగుతూ వాడియందే సంస్కారం ఏర్పడక సంస్కారము లేని చదువు దేని కొరకు ప్రయోజనకరమమ్మా? అందుచేత సరస్వతి కుజనుల యందు ప్రకాశిస్తుందేమో రాబో కాలంలో అని బెంగపెట్టుకున్నావా తల్లి? ఇదే పోతనగారు అంటారు భాగవతంలో, జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు. వాడు జ్ఞాన కలుడు, నిలువెల్ల విషం, కానీ వాడి యందు సరస్వతి ఉంటుంది. అది అడ్డుపెట్టి సమస్తమైనటువంటి అహితమైనటువంటి కార్యక్రమములకు వాడు సాధనముగా మారిపోతాడు. అంటే లోపల సంస్కారం ఉండదు. ఆ చదువు వల్ల తాను తరించడు, 10 మందికి తాను మార్గదర్శకం కాలేడు. నేను మాట్లాడితే మైక్ ఎలా మాట్లాడుతుందో వాడిలోని చదువు వాడికి అలా ఉంటుంది. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో, నిజంగా చదువుకున్నవాడు, నిజంగా విషయం తెలిసినవాడు, నిజంగా వినయమున్నవాడు, నిజంగా 10 మందికి పనికొచ్చేవాడు, నిజంగా గుణాలున్నవాడు, నిజంగా 10 మందికి ఆదర్శవంతమైన వాడు చేతులు కట్టుకుని తల ఉంచుకుని నించుంటాడమ్మా. ఒక రూపాయి కోసం కడుపు నింపుకోవడానికి ఎక్కడో ఏదో ఊడిగం చేసుకుని బతుకుతాడమ్మా. వాడేమో అలా ఉంటాడా, వీళ్ళేమో ఇలా ఉంటారా అమ్మా. కలియుగంలో ఉండేటటువంటి రోజులు ఇలా అయిపోతున్నాయని బాధపడుతున్నావా తల్లి? నిజంగా ఎవడికి అనుష్ఠాన బలం ఉందో, నిజంగా ఎవడికి భగవద్భక్తి ఉందో, ఎవడు త్యాగమయమైన జీవితం గడుపుతున్నాడో వాణ్ణి గుర్తించి వెంట రాదమ్మా సమాజం. వాడికి మేము రక్షణగా నిలబడతామని ముందుకు రారమ్మా. వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు పలకరించేవారు ఉండరు తల్లి. అది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. అందుకే బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు, గురువుగారు గురువుగారు అని పిలవడానికి వెనక 100 మంది శిష్యులు ఉంటారమ్మా. మనసులో మాత్రం గురువుగారికి ఏమైనా ఇబ్బంది వస్తే చాలా సంతోషించే వాళ్ళు ఉంటారు. గురువుగారిని రక్షించాలని అనుకోరు, గురువు మీద విరోధభావంతో ఉంటారు. అటువంటి శిష్యులు ఉంటారయ్యా ధర్మరాజా కలియుగంలో అని చెప్తాడు. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో ఇది కాదు, అసలు రాజ్యమునందు పాడి లేకుండుననియో, రాజ్యంలో న్యాయము అనేటటువంటి మాట లేకుండా పోతుందమ్మా. అటువంటి స్థితి వచ్చేస్తుంది. బలహీనులైన వారు ఎవరుంటారో వాళ్ళని బలవంతులైనటువంటి వారు దోచుకు తినేస్తారంతే. కాబట్టి అటువంటి రోజులు వస్తున్నాయని బాధపడుతున్నావా? నేను భాగవతాన్ని భారతంతో కలిపి మాట్లాడుతున్నాను కలియుగం గురించి. ఏ మాటలు పోతన గారు చెప్తారో దాన్ని బృహదశ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడతాడు. రాబోయేటటువంటి కాలం చాలా భయంకరంగా ఉంటుంది ధర్మరాజా కలియుగంలో. డబ్బు ఏ మార్గంలో సంపాదించాడు అన్నదాన్ని ఎవ్వరూ చూడరు. డబ్బు ఎంత సంపాదించాడన్నది మాత్రమే ప్రధానం. డబ్బున్నవాడు అన్ని గౌరవాలు వాళ్ళకి దక్కుతాయి. వాడు ఎలా డబ్బు సంపాదించాడు లోకం విచారణ చెయ్యదు. వాడు ఎలా డబ్బు సంపాదించాడన్న దానితో సంబంధం లేదు. అసలు లోకానికంతటికి మర్యాద నేర్పవలసినటువంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకుని నిస్సిగ్గుగా వాళ్ళిచ్చే డబ్బు తీసుకుని ఊడియం చేసి వాళ్ళ వెంట తిరుగుతారమ్మా. అటువంటి రోజులు కలియుగంలో వస్తాయి అని బృహదశ్యుడు ధర్మరాజుతో చెప్తాడు. అదే మాట ధర్మస్వరూపమైనటువంటి వృషభము భూస్వరూపాన్ని పొందినటువంటి గోవుతో ఉంటుంది. ఇవన్నీ చూసి అసహ్యించుకున్నటువంటి దేవతల యొక్క నాయకుడైన ఇంద్రుడు కులిశహస్తుండు వర్షములు కురింపకుండుట చేసి ప్రజలు దుఃఖముల ములిగెదరనియో, ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించకపోతే లోకం అంతా కూడా అల్లల్లాడిపోయి విపరీతమైనటువంటి కష్టాలు పొందుతుంది. ఈ మాట భాగవతంలో చెప్తే బృహదశ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఎంత కరువు ఏర్పడిపోతుందంటే ఒంట్లో బలం ఉన్నవాడు బలహీనుడన్నవాడిని కొట్టి తినేస్తాడు. ఇక మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోతారు. గ్రామాలు తగ్గిపోతాయి, అరణ్యాలు పెద్దవైపోతాయి. మెల్లిమెల్లిగా గ్రామాలు పట్టణాలు అరణ్యాలుగా మారిపోతాయి. మారిపోవడంలో ఏమైపోతుందంటే క్రూర మృగాలు యథేచ్ఛగా తిరగడం మొదలు పెడతాయి. ఆయుర్దాయమా నశించిపోవడం ప్రారంభమైపోతుంది. పురుషుడు బాగా బ్రతికాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే 16 సంవత్సరములు. ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే 8వ ఏట సంతానాన్ని కనేస్తారు. అంటే అంత భయంకరమైనటువంటి రోజులు ఏర్పడతాయి. తృతీయ పురుషార్థమైనటువంటి కామమునందు చిన్న పిల్లలు చదువుకునేటటువంటి బాలురు కూడా అనురక్తమవుతారు. అనురక్తమై స్త్రీలయందు విశేషమైనటువంటి కామంతో ప్రవర్తిస్తారు. అటువంటి తృతీయ పురుషార్థానికి పెద్దపీట వేసేటటువంటి రోజులు ఎక్కువైపోతాయి. అర్థము కానీ కామము కానీ ధర్మముతో ముడిపడదు. ఇవి రెండు విశృంఖలత్వాన్ని పొందుతాయి. ఇవి విశృంఖలత్వాన్ని పొందిన కారణం చేత అసలు పాపము అనేటటువంటి మాట ఎక్కడ హద్దు లేనటువంటి స్థితిని పొందేస్తుంది. ఇలా పొంది ప్రవర్తనమైనటువంటి కారణం చేత ఒకానొక స్థితికి వెళ్ళేటప్పటికీ అసలు లోకంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా లుప్తమైపోతుంది. లుప్తమైపోయి నిస్సిగ్గుగా తండ్రి చెప్పుకోకూడనటువంటి మాటలను సంతోషంగా చెప్పుకుంటాడు. నేను నా కొడుక్కి పెళ్లి చేశాను, నా కోడల్ని తెచ్చుకున్నాను అన్న తండ్రి ఉండడు. పరమ సంతోషంగా నా కొడుకు ఇష్టం వచ్చిన పిల్లని తెచ్చుకున్నాడు, వివాహం చేసుకుని విజయం సాధించాడు అని తండ్రి చెప్తాడు. అటువంటి రోజులు వస్తాయమ్మా. ధర్మం అనేటటువంటి మాటకి ఎక్కడా కూడా స్థానం ఉండదు. క్రమముగా క్రమముగా ధర్మం అంతా కూడా లుప్తమైపోతుంది. బెంగపెట్టుకోకండి, ఇంకా అంత స్థితి ఏం రాలేదు. ఇంకా ధర్మాత్ములు ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, ఇంకా వేదము యొక్క ప్రమాణం నిలబడింది. ఆ స్థితి అంత దారుణంగా ఏర్పడలేదు. కానీ కలియొక్క ప్రభావం అంటే ఏమిటో ఇప్పటికే మనం కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాం. రోజు రోజుకి అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత, తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు. ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది. సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది. మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది. లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది. కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది. క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది. పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి. కలహాలలో మనుష్యులు పశువులైపోతారు. అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు. సమూహాలు సమూహాలుగా పడిపోతారు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మా, అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తులగుదరని బెంగపడితివేమో తల్లి. అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా 5 మిగులుతాయి. అన్న ఏదో ఒకటి తినడం, బతకాలి కాబట్టి. దానికి ధార్మికంగా సంపాదించామా, మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా, ఇవేం అక్కర్లేదు. అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం. ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తిరిగిని స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం. కాబట్టి అన్న పాన నిద్ర, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతుతనం లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు. ఆ జడత్వం పెరిగిపోతుంది.